ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏం చేయాలి అని చెప్పేసి అతను చేస్తున్న అభివాదం కావచ్చు, లేకపోతే ప్రజల్ని పోగేసుకుని అతను చేసిన రచ్చ కావచ్చు, చూస్తే మొత్తము నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి సార్. కొద్ది వరకు నాగబాబు గారు కొద్ది వరకు చెప్పి వదిలేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు, ఇలా జరగడానికి ఏమన్నా రాష్ట్రంలో ప్రేరేపిస్తున్నారా వారి కార్యకర్తల్ని? ఇప్పుడు వారి కార్యకర్తలు మొత్తం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇతని యొక్క శవ రాజకీయం కోసం కార్యకర్తలనే బలి చేసేలా ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ తల్లిగారిని పరామర్శించారు సార్. అందులో క్లియర్ గా అడుగుతున్నాడు అతను, ఏమ్మా ఇతను తెలుసా మీకు, ఇతను తెలుసా మీకు అంటే, సరిగ్గా ఆవిడకి ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకుంటా. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్లే ముందే ట్రైనింగ్ ఇవ్వలేనట్లున్నారు. ఆవిడ ఏమని చెప్పింది, ఇంక దొరికిపోయింది లైవ్ లోనే, లేదు సార్ తెలుసు అన్నా అన్నాను పిలుస్తాడు కాబట్టే వెళ్ళారు సార్, నమ్మి వెళ్ళాడు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది బేసిక్ గా. అంటే ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ మేజర్ గా ఏంటి అంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల కుతంత్రాలు ఎలా ఉంటాయి అంటే, రాష్ట్రాన్ని ఇప్పుడు రావణ కాష్టంగా చూపించి జగన్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు సార్. ముందు ఓడిపోయాను నేను, ఓడిపోవడం కాదు కనీసం ప్రతిపక్షం కూడా లేదు, ఒక విపక్ష నేతగా మాత్రమే, అంటే ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే నన్ను ఉంచేశారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా చేయాలి, అరాచకాలు సృష్టించాలి, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చూపించాలి అని చెప్పేసే ప్రయత్నంలో ఈరోజు సొంత కార్యకర్తల్ని కూడా పొట్టను పెట్టుకోవడానికి వెనకాడట్లేదేమో అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది సార్. ఈరోజు ఇంకా ఘోరాలు చేస్తారేమో అనే భయం అయితే కలుగుతుంది. ఈరోజు క్లియర్ గా ఎందుకు సార్ ఇతను రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు, ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాడు? మేమేమన్నా అనంత బాబు లాగా అరెస్ట్ చేయకుండా వదిలేసామా సార్? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని చంపేస్తే అనంత బాబుని అరెస్ట్ చేయకుండా వదిలేసినట్లు మేమేమన్నా వదిలేసామా? కాదు కదా, వెంటనే ఎవరైతే ఆ నేరస్తుడు ఉన్నాడో పట్టుకుని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి. మరి ఇంకా దేనికోసం న్యాయం జరగాలని మీరు వెళ్తున్నారు? నాకు అర్థం కాక అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. అంటే కేవలం శవం ఉంటే తప్పించి ముందడు వేయలేడు సార్ జగన్మోహన్ రెడ్డి, అతని యొక్క ఉనికి శవం. అనుష గారు, ఇంకొక విషయం, ఎవరైతే హంతకుడు ఉన్నారో, నిందితుడు ఉన్నాడో, అతన్ని తప్పకుండా అరెస్ట్ చేశారు, శిక్షించాల్సిందే. వారంట ఎమ్మెల్యే గారితోటి, ఎమ్మెల్యే గారి భార్యతోటి ఫోటోలు దిగారు. ఎవరెవరితో ఫోటోలు దిగారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు. అదే కరెక్ట్ అయితే, అదే వాస్తవం అయితే, మరి భారతి గారు అన్నాను, క్షమించాలి మేడం, భారతి గారు, సరే ప్లీజ్ లెట్ అస్ భారతి గారు సునీల్ యాదవ్తో ఫోటో దిగారు, ఎర్రగంగిరెడ్డితో ఫోటో దిగారు, హంతకులతో ఫోటో దిగారు. మరి మేడం కూడా నేను అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమన్నా భారతి గారి మీద కక్ష పెట్టారా, ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? ఇది వాస్తవం అయితే అది కూడా వాస్తవమే కదా. ఖచ్చితంగా సార్, ఇప్పుడు అతను 3 నెలల క్రితం ఎందుకు వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి అనేది ఎవరికి తెలియని ఒక ప్రశ్న. ఈరోజు ఈ హత్య ఏదైతే రషీద్ హత్యకి 3 నెలల క్రితమే ఒక రచన జరిగిందా, 3 నెలల క్రితమే దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందా అంటే దాన్ని ఆ రకంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈరోజు కేవలం ఇలా హత్యాకాండాలు సృష్టించడానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతున్నాను అనే విషయం క్లియర్ గా తెలుసు సార్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఓడిపోతున్నానని తెలిసినా కూడా ప్రగల్భాలు పలికాడు. I-0 175 అన్నాడు, I-0 కుప్పం అన్నాడు, I-0 మంగళగిరి అన్నాడు, I-0 పిఠాపురం అన్నాడు, ఓడిపోతున్నాడు అని తెలుసు కూడా. సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఓడిపోతున్నాను అని తెలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి అతని యొక్క అనుచరులను పంపించి ఇలాంటి యొక్క హత్యా రాజకీయాలు పథకాన్ని ముందే రచించాడేమో, ఎందుకంటే ఇలాంటి వాటిలో అసలు ఆరిపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దిట్ట ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే ఎంతటి మనిషి అయితే కనుక సొంత బాబాయిని చంపేసి నాకు సంబంధం లేదని చెప్పేసి చంద్రబాబు గారు, మనం ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఢిల్లీలో ఏం చేయదలుచుకున్నారు,